బెస్ట్ హోమ్ కొనుక్కునే మొక్క ఈ మార్చ్ ఎయిత్ నుండి టెన్త్ వరకు విచ్ చేయండి హైదరాబాద్ ఎక్స్పో అట్ హైటెక్స్ అయితే మీరు ఇందాక కట్అవుట్ అన్నారు సార్ మీది సౌందర్య కట్అవుట్ అన్నారు కదా సౌందర్య గారితో మీరు మీరు పాట తర్వాత ఇండస్ట్రీ రియాక్షన్ ఏంటి సార్ అసలు అంటే అప్పుడు స్టార్ కాదు అమ్మాయి రాజేంద్రుడు గజేంద్రుడు చేసింది తర్వాత మాయలోడే అవును ఫస్ట్ పిక్చరు మనవరాలు పెళ్లి అవును పిఎన్ రామచంద్రరావు డైరెక్టరు ఫస్ట్ పిక్చర్ నాకు మరదలు ఏ నన్ను పెళ్లి చేసుకోవా నన్ను పెళ్లి ఫాదర్ చెప్పా అంటుంటది అయితే ఆ పిక్చర్ అలా షూటింగ్ జరుగుతున్నప్పుడే అమ్మోరు ఆ అమ్మోరులో ఉన్న క్యారెక్టర్ ఆమె వేయటానికి నేనే కారణం భలే ఉంది అమ్మాయి బెంగళూరు అమ్మాయి మీరు అప్పటికి డెబ్బై ఐదు స్కూళ్ళల్లో చూశారు స్కూలు స్టార్టింగ్లో స్కూల్ వదిలిపెట్టినాక నిలబట్టేటుంబాబు గారు మంచి అమ్మాయి క్యూట్ అమ్మాయి ఎవరైనా నుంచి ఉన్నారు హీరోయిన్ ఈ అమ్మాయిని కూడా అట్నే చూశారు అని అవునా స్కూల్ యూనిఫామ్ లో చూసే ఈ అమ్మాయి బాగుంది చైల్డ్ ఆర్టిస్ట్ బాగుంటుంది అని అది సినిమా అట్లా ఈ అమ్మాయిని చూస్తున్నారు నాకు తెలుసు మంచి హీరోయిన్ కోసం చూస్తుండని అమ్మఒర్లో క్యారెక్టర్ కి నేను సాయంత్రం షూటింగ్ అవ్వంగానే ఒక రెండు స్టిల్స్ దీపించేసినా ఈ తీసుకొని తిరుపతి నుంచి నేను మెడ్రాస్ పోయి శ్యాంబాబు గారి ఇంట్లో ఇచ్చేసి గ్రేట్ మళ్ళీ నైట్ నైట్ కల్లా చేరుకున్నా ఇక్కడికి చేరుకొని పొద్దున్నే షూటింగ్కి పోతే కోటి రామకృష్ణ గారు శ్యాంబాబు గారు వస్తున్నారు సినిమా రిలీజ్ పెట్టుకొని వీళ్ళు ఇక్కడికి వస్తుండ్రు ఏంటి అనుకున్నా తీర చూస్తే నిజంగానే కోటి రామకృష్ణ గారు అదేంటి సార్ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ అంటే పొద్దున్నే వచ్చినాంలే కానీ సరే నువ్వు రేపు వస్తున్నావు హైదరాబాద్ అయ్యో రేపు ఎల్లుండి వీలు అయ్యి సార్ డేట్లో మాట్లాడినావు డైరెక్టర్తో మరి ఫ్లైట్ టికెట్ ఫ్లైట్ టికెట్ కూడా నువ్వు నువ్వేం చేస్తావు కాకపోతే మాకోసం ఈ నైట్ అంతా షూటింగ్ చేయాలి వీళ్ళకి రేపు ఎల్లుండి వెళ్ళి మనం తీసుకున్నాం ఇది కోఆపరేట్ చెయ్యి బ్యాలెన్స్ వరకు సంఘాన ఖర్చు చేద్దు అది అని చెప్పేసి పోరాడు ఆ నుంచి వస్తే ఇక సాంగ్ పాప పా బట్టలు వేసుకో ఫ్లోర్ ముందు నా బట్టలు ఇప్పి ఆ బట్టలు వేసారు నేను పిచ్చి చూపులు చూస్తున్నా కానీ అడవి డ్రెస్ చేంజ్ అట్లా రోడ్డు మీద సార్ తీసుకు ఫ్లోర్ ముందు కార్ధికంగా పోయిన టేక్ 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 అయ్యో టేక్ సార్ ఏం తీస్తున్నాం సార్ సాంగ సార్ అంటే సాంగే ఒక్కసారి వింటాం సార్ వినటం లేదు ఏం లేదు టేక్ టేక్ ఎట్లా సార్ అసలు సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఒక్కసారి వింటా సార్ కనీసం సరే విను ఒక్కసారి చూసుకో టే ఓకే టేక్ 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 ఓకే ఓకే ఏం ఓకే సార్ వన్ మోర్ చేద్దాం ప్లీజ్ లేదు వన్ మోర్ లేదు బాగుంది సెకండ్ టేక్ ఓకే థర్డ్ టేక్ ఓకే ఇప్పుడు పోయి నువ్వు మేకప్ వేసుకోపోరు రెండు రాత్రులు పాగలు కోట్రు సినిమా అయిపోయింది అది మూడు వందల అరవై ఐదో రోజు అవుతుంది ఏం చేసిండో తెలియదు అసలు ఏమి డ్యాన్స్ చేసిండో ఏమి పాట రిహార్సల్ కూడా లేదు లేదు అట అట మాస్టర్ అట చూపించేది వెళ్ళిపోయేది ఇదే చెయ్యి అసలు అది ఏం చేసి నాకు ఒక్క రిహార్సల్ చేస్తా సార్ చేయలేదు లేదు చూపించేది పోయేది అంతే కొన్ని అద్భుతాలు ఆ సాంగ్ కొన్ని అద్భుతాలు అంతే అది ముప్పై సంవత్సరాలు అయిపోయిందంటే గ్రేటర్ ఈ వయసు ఇంత స్పీడ్గా ఉరకటం న్యాయమా సార్ బట్ మీకు మీ క్యాలిక్యులేషన్ తెలియదు సార్ అది మీ వయసు చెప్తే కానీ తెలియదు కదా ఎవరికి దాని తర్వాత మొత్తం పాటలే కదా సార్ మొత్తం పాటలు ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది తెలుగు స్మిత లేక చూసుకొచ్చాంతే వాళ్ళు ఏమో డాన్సర్లు వాళ్ళంతా డాన్సర్లు బాగానే టగ్గఫర్గా ఇప్పుడు బాబుల సయ్య మరదల సయ్య పాట ఉంది కదా సార్ అది అది నా పాట కాదు సిలిక్ స్మిత పాత అది మూడు వందల మంది ఉంటారు ఆమె కోసం వచ్చిన వాళ్ళు మేము కూడా కోట నేను కూడా ఆమె కోసం వచ్చిన వాళ్ళ కిందే లెక్క బాబుల సయ్య అని ఆమె అంటే మరదలసయ్య అని మేమంటాం అంతే కదా ఇంకా ఇంకా మిగతా పాట ఏం లేదు వేరే గుడికి చేరారుగా చేరారుగా చేరం పిల్ల చేరం పిల్ల అందరం అంటాం కానీ పెర్ఫార్మెన్స్తో ఆ పాట బాబు మోహన్ పాట అయిపోయింది అంతే కదా బాబుమోహన్ పాట అంటారు బాబులసా పాట అదే కదా ఇప్పుడు ఇప్పుడు అదే ఫస్ట్ అట్లా ఎటు ఇటు ఏం రాకపోయినా అక్కడ మాత్రం మార్కులు క్వశ్చనే లేదు ఇప్పటికీ నడుస్తూనే ఉంది బండి